మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ చేయడానికి ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాన్వాయ్ రావడంతో గొడవలు నెలకొన్నాయి. బాల్కా సుమన్ వివేక వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘర్షణల మధ్య బాల్కా సుమన్ వివేక్ నామినేషన్ దాఖలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాన్వాయ్ రావడంతో గొడవలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్యంగా నామినేషన్లకు చివరి రోజులు సమీపించడంతో మాత్రం రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ వేయడానికి నామినేషన్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం ఇరు పార్టీల మధ్య మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నామినేషన్ కేంద్రానికి రావడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ బరిలోకి తీసుకున్నటువంటి మాజీ ఎంపీ వివేక్ కూడా నామినేషన్ వేయడానికి నామినేషన్ కేంద్రాన్ని వద్ద రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులవడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దశలో ఇరు వర్గాలు ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళడం జరిగింది. దీంతో పోలీసులు అయితే ఇరు వర్గాల శాంతి ప్రవేశ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ శాంతి ప్రవేశ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే ఉద్రిక్త వాతావరణానికి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ యొక్క ఘర్షణ చిత్రీకరిస్తున్నటువంటి కొంతమంది మీడియా మిత్రుల సెల్ ఫోన్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకటిసారిగా నామినేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అయితే ఎక్కడికక్కడ వాళ్ళని చేరగొట్టడం జరిగింది. దాంతో అయితే కొంతమేర అయితే శాంతియుత వాతావరణానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు లోపలికి పంపించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా బాల్కా సుమన్ కాన్వాయ్ ని లోపలికి అనుమతించారు, మమ్మల్ని అనుమతించలేదన్నది వీళ్ళ ఆరోపణ. అయితే ముఖ్యంగా బాల్కా సుమన్ కూడా ఇందాక మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు, ఓటమి చెందుతామన్నటువంటి భయంతో ఇలాంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అయితే బాల్కా సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మాజీ ఎంపీ వివేక్ కూడా చెప్తా ఉన్నారు, ఈ యొక్క ఉదృక్త పరిస్థితులకు బీఆర్ఎస్ కార్యకర్తలే కారణం, వీళ్ళపైన కూడా ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా మాత్రం ఇరు పార్టీల నేతలు ఒకటేసారి నామినేషన్ వేయడానికి రావడంతో ముఖ్యంగా ఈ యొక్క ఉదృక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇరు పార్టీల నేతలు ముఖ్యంగా ఒక కార్యకర్తలు అయితే ఒకరిపైన ఒకరు వాళ్ళు వాగ్వాదం చేసుకోవడం, నినాదాలు చేసుకోవడం, ముఖ్యంగా తమ నాయకునికి జేజేలు కొట్టడంతో మాత్రం అక్కడ ఉదృక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇరు వర్గాల్లోనూ చెదరగొట్టడంతో అయితే ప్రస్తుతానికైతే చంద్రపట్నంలో అయితే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికి అక్కడ నేతలను కూడా అక్కడి నుంచి పంపివేయడంతో వాళ్ళు అక్కడ నామినేషన్ కింద నుంచి బయటకు వచ్చి తాము ఏర్పాటు చేసుకున్నటువంటి సభల వద్ద వాళ్ళు ఉపన్యాసాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ శ్రీనివాస్. పనిచేసే పార్టీల్ని ప్రజలు పట్టించుకోవాలి, పట్టించుకోకుంటే ప్రజలే ఆగమైపోతారు అంతిమంగా. ఇవాళ దేశం అది చూసింది, చాలా రాష్ట్రాలు అది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రం కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండాలి. అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గం బాల్కా సుమన్ చేతిలో ఉండాలి. వేరుల చేతికి పోతే సామంత రాజుల పరిపాలన వస్తుంది, బెదిరింపు రాజకీయాలు వస్తాయి, వ్యాపారస్తులు చక్కగా పనిచేసుకోలేని పరిస్థితులు వస్తాయి, దళిత గిరిజన బడుగు బలైన వర్గాల వాళ్ళు ఇక పెత్తందారులు పెట్టుబడిదారులు సామంత రాజుల ఇండ్ల చుట్టూ చేతులు కట్టుకొని తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కి బతికే పరిస్థితులు వస్తాయి. దయచేసి అటువంటి పీడన, అటువంటి వివక్ష, అటువంటి అసమానతలు చెన్నూరు నియోజకవర్గంలో రావద్దంటే ఇవాళ
కారు గుర్తు కోటేయండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి అని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ, నేను ఎక్కడ కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో చెన్నూరు నియోజకవర్గంలో